నాయన ధృతరాష్ట్ర, నీ తమ్ముడు పాండురాజు కుమారులతో కుంతీదేవి వస్తున్నట్టు వర్తమానం చేసింది. పాపం, తండ్రి లేని బిడ్డల సంరక్షణ భారం ఇక నీవే వహించాలి. అవశ్యం, వారికి ఏ లోటు రానియంతండి. పూజ్యులకు నమస్కారం. అమ్మా కుంతి, నీకు కలిగిన మహాపదకు ఈ హస్తినాపురములో చింతించని వారెవ్వరూ లేరు. నీ భర్త పాండురాజు మహాపరాక్రమశాలి, తన దిగ్విజయాలతో ఈ సామ్రాజ్యానికి అతను చేసిన సేవ తరతరాలు మరువరాని. ధర్మజ, మీ తండ్రి గారి పేరు నిలబెట్టాలి సుమ. అలా ఆశీర్వదించండి తాతగారు. యశోల భస్మ. నాయన దుర్యోధన, ధర్మజుడు నీకంటే పెద్దవాడు, ఆసనం అతనికిచ్చి నువ్వు ఆ పక్కన కూర్చో నాయన. కుమారా, తాతగారి మాట పాటించాలి. అన్నదమ్ముల బిడ్డలు అన్యోన్యంగా ఉండాలి కదా సుయోధన. లేనాయన. పోనీ, అక్కడే ఉండనివ్వండి. కుమారుడు ముచ్చటపడుతున్నాడు, తర్వాత నేను బోధపరుస్తాను. మహారాజు మాట పాటించటమే కదా నా విధి. వీరు గురుదేవులు ద్రోణాచార్యులు నాయన. వీరైదుగురు పాండురాజు బిడ్డలు, వీరిని మీ శిష్యవర్గంలో చేర్చుకోవాలి. తండ్రిని మించిన వాడుగా తయారు చేయాలి. చాలా సంతోషం. నీ తప్పే నన్ను ఎగగొట్టేస్తుంది.